ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక బ్లూటూత్ ని అన్బాక్స్ చేయబోతున్నాము దీని కాస్ట్ వచ్చేసి మనకి 500 అయినా కూడా ఇది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఒకసారి చూద్దాం దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం దీంట్లో ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి మనకి సరే లోపల దీని క్వాలిటీ ఎలా ఉంది ఇది అమెజాన్ నుంచి తీసుకున్నాను నేను సో చూద్దాం ఒకసారి దీని క్వాలిటీ ఎలా ఉందో దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం సో చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి బ్లూటూత్ స్పీకర్ ఇది చాలా బాగుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు దీంట్లో 4 స్పీకర్స్ ఉన్నాయి 4 స్పీకర్స్ మనకి ఎక్సలెంట్ గా వర్క్ చేస్తాయి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 500 రూపీస్ దీని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అలాగే బాక్స్ మీద ఏం ప్రొవైడ్ చేస్తుందో ఒకసారి చూడండి ఇక్కడ ఊస్ అని చెప్పేసి ద బెస్ట్ యూ కెన్ గెట్ అని ఒక వాళ్ళ బ్రాండింగ్ అయితే ఉంది బ్రాండ్ నేమ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మోడల్ నెంబర్ ప్రొవైడ్ చేశారు WS B6 అని పవర్డ్ బై NSW అని ప్రొవైడ్ చేశారు అలాగే బాక్స్ వెనక సైడ్ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో స్పీకర్ గురించిన ఇన్ఫర్మేషన్ ఫుల్ గా ఇచ్చారు అలా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఇక్కడ కలరింగ్స్ ఇచ్చారు ఇన్ని కలర్స్ లో మనకి అవైలబుల్ లో ఉంది ఇది బ్లాక్ పింక్ బ్లూ రెడ్ గ్రీన్ వైట్ గోల్డ్ ఇన్ని కలర్స్ లో మనకి అవైలబుల్ లో ఉంది సో వెనక సైడ్ చూసుకున్నట్లయితే వెనక సైడ్ దీంట్లో మనకి ఇంకా ఏమేం ప్రొడక్ట్స్ అనేవి దొరుకుతాయి అనేది ఇచ్చారు ఫ్రెండ్స్ ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం లోపల మనకి బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అసలు దీన్ని ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడ లోపల కూడా ఒకటి సీల్ అయితే ఇచ్చారు మనకి దాన్ని కూడా ఓపెన్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ బాక్స్ అయితే మనకి ఇలా వచ్చింది లోపల ఒక డాటా కేబుల్ USB కేబుల్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు ఛార్జింగ్ అనుకుంటా ఇది సో మనం బ్లూటూత్ చూసుకున్నట్లయితే ఓన్లీ బ్లూటూతే ఉంది బాక్స్ లో ఇంకేం ప్రొవైడ్ చేయలేదు మనకి ఇక్కడ బ్లూటూత్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి F అని చెప్పేసి ఒక సింబల్ ఇచ్చారు దీనికి ఫేస్బుక్ కి ఏం సంబంధం లేదు మీరు ఇది చూసి అనుకోకండి మనకి బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది బిల్డ్ క్వాలిటీ మాత్రం స్మూత్ ఫినిషింగ్ ఇచ్చారు చేతిలో పట్టుకున్నా కూడా కింద పడకుండా చాలా స్మూత్ రబ్బరైజ్డ్ ఫినిష్ ఇచ్చారు దీనికి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇది మెటల్ మెష్ అనుకుంటా ఇక్కడ మీరు సౌండ్ చూడొచ్చు ఇది మెటల్ దే మెష్ అలా ఒకసారి ఆన్ చేసి చూద్దాం దీంట్లో ఛార్జింగ్ ఉందా లేదా ఆన్ చేద్దాం నేను ఆన్ చేశాను ఆన్ చేస్తే మనకి సౌండ్ అయితే వచ్చింది ఇక్కడ మనం దీంట్లో చూసుకున్నట్లయితే F సింబల్ లో మనకి లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి చాలా ఎక్సలెంట్ గా ఉంది రెడ్ కలర్ లో లైటింగ్ అయితే వచ్చింది దీనికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక మైక్రోఫోన్ కూడా ఇచ్చారు మైక్రోఫోన్ మనకి మేబీ ఫోన్స్ మాట్లాడడానికి అనుకుంటాను ఇక్కడ మీరు అలాగే ఇక్కడ చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇచ్చారు మధ్యలో M అనే బటన్ ఇచ్చారు M అంటే మనకి మోడ్ చేంజ్ అవుతుంది దీనిది ఒకసారి చూద్దాం ఇది అలాగే బ్లూటూత్ మోడ్ మనకి మొత్తం 3 మోడ్స్ ఉన్నాయి అలాగే మీరు దీంట్లో ఉన్న ఫీచర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ USB డాటా కేబుల్ తోటి పెన్ డ్రైవ్ తో కార్డ్ రీడర్ తో కనెక్ట్ చేసి మనం సాంగ్స్ వినొచ్చు ఆ ఫంక్షన్ కూడా ఉంది అలాగే ఇక్కడ AUX కేబుల్ తో కనెక్ట్ చేసుకొని మనం సాంగ్స్ అయితే వినొచ్చు ఇక్కడ మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఇచ్చారు డైరెక్ట్ మెమరీ కార్డ్ తో కూడా మనం సాంగ్స్ వినొచ్చు ఇక్కడ మనకి DC 5 వోల్టేజీ పవర్ ఇన్పుట్ ఉంది అంటే మనం ఛార్జింగ్ చేయడానికి అలాగే ఇక్కడ ఒక స్టిక్కర్ అయితే ఉంది స్టిక్కర్ రిమూవ్ చేసి చూద్దాం ఒకసారి స్టిక్కర్ ఎందుకు ఇచ్చారు స్టిక్కర్ రిమూవ్ చేశాను స్టిక్కర్ రిమూవ్ చేస్తే మనకి ప్లేస్ చాలా స్మూత్ గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే మనం ఎక్కడైనా దీన్ని ప్లేస్ చేస్తే అది స్కిప్ పడిపోకుండా ఉండడానికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది అని వేరే దేనికి యూజ్ కాదు ఒకసారి చూడండి ఇక్కడ చూద్దాం మనం పెడితే ఓన్లీ ఇది జారిపోకుండా మాత్రమే దీనికి ఆ రబ్బరైజ్డ్ ఫినిష్ అయితే ఇచ్చారు దాని మీద ఒక స్టిక్కర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది గమ్ అయితే కాదు మీరు ఎక్కడైనా ప్లేస్ చేస్తే అతుకుడు మాత్రం అతకదు సో ఒకసారి దీన్ని టెస్ట్ చేద్దాం మనం సౌండ్ ఎంత వస్తుంది క్లారిటీ ఎలా ఉంది అనేది చూద్దాం చూడండి ఇక్కడ నేను ప్లేస్ చేశాను ప్లేస్ అయింది జరగడం కూడా జరగట్లేదు బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్ ఆ రేట్ లో మనకి ఇంత మంచి బ్లూటూత్ అయితే దొరకదు ఒకసారి మనం కనెక్ట్ చేద్దాం ఇక్కడ BC6 అని కనెక్టింగ్ లో మనకి నేమ్ BC6 అని వస్తుంది. పైన బాక్స్ మీద మనకి BC6 అనే ఉంది కదా. చూడండి బ్లూటూత్ అనేది కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు బ్లూటూత్ కనెక్టెడ్ అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు మనం ఒక సాంగ్ ప్లే చేద్దాం. సాంగ్ ప్లే చేసి చూద్దాం. చూడండి నేను సౌండ్ తక్కువ చేస్తున్నాను. కంప్లీట్ గా ఆఫ్ అయిపోయిన సౌండ్ లాస్ట్ పాయింట్ లో కూడా ప్లే అవ్వట్లేదు. ఇది ఒక బెటర్ ఆప్షన్. మనకి ఎప్పుడైనా కంప్లీట్ గా సాంగ్ ఆఫ్ చేసుకోవాలంటే సెల్ వాడకుండా ఇక్కడ నుంచి మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇది వాల్యూమ్ డౌన్ బటన్, ఇది అప్ బటన్. ఒకసారి అప్ చేసి చూద్దాం ఫైనల్ స్పీకర్ వాయిస్ ఎంత వరకు ఉందో. ఫైనల్ సౌండ్ ఇదే. అదే మనకి ఇంత సౌండ్ పెట్టుకోవడం కంటే 1 పాయింట్ మినిమం 1 పాయింట్ తగ్గించుకుంటే మనకి క్లారిటీ ఎక్సలెంట్ గా వస్తుంది. అలాగే ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. దానికి ఫోన్ కాల్ లిఫ్ట్ అవుతుందా, ఫోన్ కాల్ మాట్లాడొచ్చా ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ఒకసారి ఆ మొబైల్ కి మనం కాల్ చేసి చూద్దాం. కాల్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ మనకి ఫోన్ వస్తే యూ హ్యావ్ ఏ కాల్ అని చెప్పేసి ఇక్కడ లైట్ కూడా బ్లింక్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే లిఫ్ట్ చేస్తే మనం మాట్లాడుకోవచ్చా లేదా అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి ఇక్కడ నేను మాట్లాడతాను ఫోన్ లో. హలో 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 ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సౌండ్ కూడా దీంట్లో వినిపిస్తుంది. అవతల వాళ్ళకి వినిపిస్తుందా లేదా కూడా ఒకసారి అడుగుదాం. ఓకేనా? ఓకే, అవతల వాళ్ళకి కూడా చాలా బాగా క్లియర్ గా వినిపిస్తుంది వాయిస్. వాయిస్ క్లారిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంది. సో కాల్స్ మాట్లాడుకోవడానికి కూడా ఇది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఓన్లీ మనకి 500 రూపీస్ బడ్జెట్ లో ఇంతకన్నా మంచి బ్లూటూత్ అయితే దొరకదు. ఖచ్చితంగా నేను ఆ విషయం చెప్పగలను. మనకి బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా, అలాగే ఆడియో క్వాలిటీ కూడా, అండ్ సౌండ్ క్వాలిటీ, ఫోన్ ఆడియో కూడా చాలా బాగుంది. ఎక్సలెంట్ గా వస్తుంది. ఈ మైక్ అందుకే ప్రొవైడ్ చేశారు మనకి. దీంట్లో నుంచే సౌండ్ అయితే వెళ్తుంది. కాకపోతే దీంట్లో కొంచెం నాయిస్ క్యాన్సలేషన్ అనేది కొంచెం తక్కువగా ఉంది. అవుట్ సైడ్ నాయిస్ అయితే కొంచెం కంట్రోల్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఇది ఓపెన్ బ్లూటూత్ కాబట్టి ఇది అవుట్ సైడ్ నాయిస్ అయితే కంట్రోల్ చేయలేకపోతుంది. అదొకటి కొంచెం రిమార్క్ ఉంది దీనికి. మిగతా మొత్తం ఎక్సలెంట్ గా ఉంది. బిల్డ్ క్వాలిటీ కానీ, మనకి ఈ మెటల్ మెష్ కానీ, అలాగే మనకి లుక్ పరంగా కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఈ రెడ్ కలర్ చాలా లుకింగ్ అట్రాక్షన్ గా కనిపిస్తుంది. సో మీరు ఒకసారి ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. చాలా బాగుంది బ్లూటూత్ అయితే. 500 అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు. తీసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా దీన్ని తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మనకి అమెజాన్ లో దొరికే 500 రూపీస్ బ్లూటూత్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. దీని వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ప్రోడక్ట్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే దీని లింక్ కింద మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. ఈ వీడియో నచ్చకపోతే మీరు డిస్లైక్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. దిస్ ఇస్ మహేష్, యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.